Yeah. sham um

समया दृपते अखिलं करुण नमस्कारं अन्तरि नमस्कारं ఇక ఇప్పుడు ప్రపంచంలో చాలా వరకు అందరూ పనుల్లోకి తిరిగి వెళ్లాలని ప్రయత్నం చేస్తుంటే ఇంకా ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితి వల్ల పనులు జరగాల్సిన విధంగా జరగడం లేదు భారతదేశంలో కూడా జరగాల్సిన పనులు ఎన్నో ఉన్నాయి అన్ని యథావిధిగా ఉండడానికి కొన్ని నెలలు పట్టచ్చు కానీ ఇదంతా జరుగుతుంటే ప్రజలు అన్ని సామాన్య స్థితికి వస్తున్నాయి అనుకుంటూ ఉంటే ప్రపంచంలో ఉన్న కేసులు పాజిటివ్ కేసులు డెబ్బై లక్షలు దాటే దానివల్ల జరిగిన మరణాలు నాలుగు లక్షలు దాటాయి ఖచ్చితంగా ఇవి ఇంతకంటే ఎక్కువ ఉండి ఉంటాయి మన దేశంలో అత్యధిక కేసులు గత ఇరవై నాలుగు గంటల్లో నమోదయ్యాయి దాదాపు పదివేల కేసులు ఇవన్నీ కొన్ని నగరాలకే పరిమితమయ్యాయి అందుకని వీటిని అదుపు చేయడం కాస్త తేలిక ఇది దేశమంతా వ్యాప్తి చెందకుండా ఉండేలాగా అమెరికా దేశంలో కేసుల్లో పదిహేను లక్షలు దాటాయనుకుంటా అవునా కేసులు పదిహేను లక్షలు దాటే మరణాలు లక్షా పన్నెండు వేలు దాటే దానిని పక్కన పెడితే దురదృష్టవశాత్తు నుండో కొనసాగుతూ ఉన్న జాతి వివక్ష సమస్య ఒకటి దానివల్ల కలుగుతున్న ప్రతిస్పందనలు కూడా ఇటువంటి సమయాల్లో ఆ దేశం మీద ఎంతో దుష్ప్రభావాలు చూపిస్తున్నాయి ఈ వివక్ష రంగు కులం జాతి వివక్షల వల్ల ఎన్నో బాధలు కలిగాయి చాలా రక్తపాతం జరిగింది ఎందరో జీవితాలు కోల్పోయారు కానీ ఆ సమస్య ఇంకా కొనసాగుతూనే ఉంది చాలా వరకు చట్ట ప్రకారం ప్రపంచంలో అందరూ సమానమయ్యారు చాలా వరకు కానీ ఇంకా కొన్ని దేశాలున్నాయి ఇవి మతాలను ఆధారంగా చేసుకున్న దేశాలు ఇటువంటి దేశాల్లో చట్టబద్ధంగా కూడా వివక్ష ఉంది కాని చట్టప్రకారం ఎన్నో దేశాలు పరిణితి చెందాయి లేదా రాజ్యాంగపరంగా పరిణితి సాధించాయనొచ్చు కాని వ్యక్తిగతంగా చూస్తే చాలామంది దురదృష్టవశాత్తు పరిణామం చెందేందుకు సుముఖంగా లేరు వాళ్లు అవే అపోహలు అవే వివక్షలు కొనసాగిస్తూనే ఉంటారు అలానే పక్షపాతంతో క్రూరత్వం చూపిస్తారు వారి రంగు వల్ల గాని జాతి వల్ల గాని కులం వల్ల గాని సమానత్వం గురించి చట్టాల కోసం పోరాటం అనేది పూర్తిగా మరొక ప్రక్రియ కానీ వ్యక్తిగతంగా మనుషులను పరిణామం చెందించటం అనేది పూర్తిగా భిన్నమైన ప్రక్రియ ఒకరు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే మన దేశ స్వాతంత్రం సమయంలో అప్పటి వరకు మీరు తెలుసుకోవాల్సింది ఏమిటంటే మన దేశంలో ఖచ్చితంగా వర్ణ వివక్ష ఉండేది ఆ తర్వాత అమెరికా దేశంలో సివిల్ రైట్స్ మూవ్మెంట్ జరిగినప్పుడు వారు భిన్నంగా పోరాడారు ఎందుకంటే వారు పోరాడేది అన్యాయంగా ఉన్న చట్టాల గురించి ఇప్పుడు ఆ చట్టాలను సవరించారు కానీ మనుషుల మెదడులో ఇంకా హృదయాల్లో ఉన్న అన్యాయ భావనలు ఏమాత్రం పోలేదు ఇది వీధిలో పడి పోరాడడం వల్ల సాధించలేం దీనికి ఎంతో కృషి చేయాల్సి ఉంటుంది ఇది మానవ చైతన్యాన్ని పెంపొందించుకునేందుకు చేసే కృషి మానవులు పరిణామం చెందాలంటే మరింత చైతన్యవంతంగా అన్ని జీవాల పట్ల సున్నితంగా ఉండాలంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే నేను పందుల పట్ల క్రూరంగా ఉంటాను కానీ మనుషులతో ప్రేమగా ఉంటాను అంటే ఇది అలా పనిచేసేది కాదు ఎందుకంటే మీలో ఇలా వివక్షతో కూడుకున్న క్రూరత్వం ఉంటే ఏదో ఒక రోజున మీరు ఒక మనిషిని పంది అంటారు అతని పట్ల అదే క్రూరత్వం చూపిస్తారు అది ఎంతో దూరంలో లేదు అందుకని ముఖ్యమైన విషయం ఏమిటంటే మానవ చైతన్యం పెంపొందాలి మానవ చైతన్యాన్ని పెంపొందించాలి ఇంకా అన్ని జీవరాశుల పట్ల కారుణ్యం కలిగి ఉండాలి నేను ఉదాహరణకు పందుల్ని ఎందుకు తీసుకున్నానంటే ఎందుకంటే ఇప్పుడే వీడియోలు వైరల్గా వెళుతున్నాయి అమెరికాలోని మాంసం మార్కెట్ డౌన్లో ఉంది ఇండస్ట్రీ ఎందుకంటే అవి అమ్ముడు పోవడం లేదు ఎంతకాలం వాటిని ఊరికే మేపాలి అనుకుని వాళ్లు కొన్ని వందల లక్షల పందులను చంపడానికి నిర్ణయించుకున్నారు కొన్ని వందల పందులను వాటిని ఆవిరితో చంపడానికి నిర్ణయించుకున్నారు నూట నలభై డిగ్రీల ఉష్ణోగ్రతతో ఆవిరొస్తుంది ఆ పందులు అరుస్తూ ఆ ఆవిరి అక్కడంతా నిండుకుని ఆ పనులు చేయడానికి కొంత సమయం పడుతుంది ఇంకా ఆ ఆవిరి వదిలిన తర్వాత కూడా కొన్ని పందులు ఇంకా బతికే ఉన్నాయి ఓ మనిషి వచ్చి గన్నుతో ఒకటొకటిగా వాటిని షూట్ చేస్తున్నాడు ఇంకా చచ్చిపోని పందుల్ని మనం ఇలా ఓ జీవి పట్ల చేయగలిగితే మరో జీవి పట్ల కూడా చేయగలం క్రూరంగా ఇలా మనకు ఏ కారణం చేతనూ నచ్చని మానవులతో కూడా ప్రవర్తించడం మొదలు పెడతాం అది వారి రంగు వల్ల కావచ్చు లేదా జాతి లేదా వర్ణన్లు ఏవైనా కావచ్చు మనకు వారు నచ్చడం లేదు ఇక వారితో కూడా ఇలాంటి పనులు చేస్తాం ఎందుకంటే సున్నితత్వం అనేది జీవితం పట్ల ఉండాలి ఈ మనిషి పట్ల ఆ మనిషి పట్ల ఉండడం కాదు గత కొద్ది రోజులుగా భారతదేశంలో ఈ వార్త గురించి వింటున్నాం ఒక ఏనుక్కి గర్భంతో ఉన్న ఓ ఏనుగుని చంపారు ఒక పైనాపిల్ తినిపించారు అందులో తపాసులు నింపారు పేలుడు పదార్థం పొటాషియం నైట్రేట్ నిజానికి అది పేలుడు పదార్థం టపాసు కాదు సరే ఇది ఏనుగును ఉద్దేశించి పెట్టింది కాదు కానీ ఏనుగు పట్ల ఇలా జరగడంతో ఇప్పుడు దేశమంతా బాధపడింది ఒక సోషల్ మీడియా మూవ్మెంట్ జరుగుతోంది సోషల్ మీడియా హ్యాపెనింగ్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే దీన్ని ఒక అడవి పంది గురించి పెట్టారు ఎందుకంటే కొన్ని సమూహాల్లో పందులు అంటే విపరీతమైన అసహ్యం ఉంది వారి ప్రాంగణాల్లోకి వస్తే వాళ్లకు నచ్చదు వాళ్ల పొలాల్లోకి వాళ్ల ఇళ్ల చుట్టూ రాయి పెట్టారు దురదృష్టవశాత్తు ఒక ఏనుగు వెళ్ళి దాన్ని తింది దాంతో అది పేలడంతో ఆ ఏనుగు దాదాపుగా రెండు వారాల పాటు బాధపడింది రక్తస్రావం జరిగింది అది ఆ మంటలు భరించలేక నోటిని చల్లబర్చడానికి వచ్చి ఒక చిన్న చెరువులోకి వచ్చి అక్కడే నుంచుని అలానే చనిపోయింది ఇది చూసేసరికి అందరూ కదిలిపోయారు ఇదే మన సమస్య ఒక విధమైన క్రూరత్వం చూస్తే మనం చెల్లిస్తాం మరొక విధమైంది చూసినప్పుడు చెల్లించం ఒకవేళ నా పట్ల జరిగితే అది క్రూరత్వం అది నీ పట్ల జరిగితే క్రూరత్వం కాదు అనుకుంటాం కానీ అది ఒక్కటే దీనికి జరిగితే అది క్రూరత్వం కాదు నాకు నచ్చిన దానికి జరిగితే అది సమస్య అంటే అదే వివక్ష అంటే అదే మత వివక్ష అంటే కుల వివక్ష అంటే అది నాకు జరిగితే బాధపడతాను నేను గుర్తింపు ఏర్పరచుకున్న దానికి జరిగితే బాధపడతాను కానీ ఎవరికో జరిగితే నాకు బాధ ఉండదు కేవలం చట్టాలను మార్చడం ద్వారా పోయేది కాదు ఇది ఇది పోవాలంటే మానవులు ఉన్నత స్థాయి చైతన్యానికి పరిణామం చెందాల్సిన అవసరం ఉంది మరింత కలుపుగోలుగా ఉండే జీవంగా పరిణామం చెందాలి మరింత జీవకారుణ్యం కలిగిన జీవంగా అవ్వాలి దురదృష్టవశాత్తు ఇలాంటి సమయంలో వైరస్ ఉన్న ఇలాంటి సమయంలో ప్రజలు చనిపోతున్నప్పుడు అమెరికాలో అత్యధిక మరణాలున్నాయి ఈ సమయంలో దురదృష్టవశాత్తు ఈ జాతి వివక్షలు అనేవి చెలరేగాయి ఇవి ఎల్లప్పుడూ జరుగుతూనే ఉన్నాయి ఎక్కడా కూడా కాస్త ముదురు రంగు చర్మం ఉన్నవారు దీన్ని నుండి తప్పించుకోలేరు నేను కూడా దాని నుండి తప్పించుకోలేను నేను అమెరికా వెళ్ళినప్పుడు ఇక్కడ అక్కడ కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి కానీ ప్రత్యేకించి ఈ జార్జ్ జార్జ్ ఫ్లాయిడ్ కేసు చాలా ఘోరం మనం దాన్ని విస్మరించలేం ఎందుకంటే ఇది జరిగిన తీరు అలాంటిది మరొక వీడియో వైరల్ గా వెళుతోంది ఒక పోలీసు ఒక నల్ల జాతి వారికి చెందిన కుక్కను కాల్చారు ఇలా చాలా విషయాలున్నాయి ఇది పోరాటం వల్ల సాధించగలిగేది కాదు దీనికి సమాజపరమైన మార్పు ఇంకా వ్యక్తిగతమైన పరిణితి కావాలి సమాజపరమైన మార్పు గురించి చెప్పాలంటే నేను ఇలా చెబితే చాలామందికి నా మీద కోపం వస్తుంది కానీ వెంటనే వచ్చే మూడు నుండి ఐదు సంవత్సరాల్లో జరగాల్సిన ఒక విషయం ఏమిటంటే గవర్నమెంట్ స్కీమ్ ద్వారాను మరొక విధానంలోనూ కొంతమంది నల్ల జాతికి చెందినవారు పోలీస్ డిపార్ట్మెంట్లో లో చేరాలి ఇదెంతో ముఖ్యం అలాగే ఆఫ్రికన్ అమెరికన్ స్పానిష్ పోలీసులు ఉండాలి అండ్ ఇన్ ఎవరీ ప్రిసింగ్ దేర్ మస్ట్ బి అటన్ నంబర్ ఆఫ్ ఆఫ్రికన్ అమెరికన్ హిస్పానిక్ పోలీస్ మ్యాన్ ఇది కొంతవరకు ఇలాంటి సంఘటనలను అరికడుతుంది అది అసలు జరగవు అని నేను అనడం లేదు అంతేకాదు వీరు చట్టాన్ని బాగా అమలు పరచగలరు కూడా ఎందుకంటే వారు ఈ జాతి వారిని అర్థం చేసుకోగలరు వారికి మరింత చను ఉంటుంది వాళ్ళు ఎప్పుడూ పోలీసింగ్ చేయాల్సిన పని లేదు మధ్యవర్తిత్వం చేయొచ్చు వాళ్లు నేరాన్ని మరింత సమర్థవంతంగా నిర్వహించగలరు అన్ని నేరాలు అంటే హత్యలు కావలసిన పని లేదు అన్ని నేరాలు బ్యాంకు దోపిడీలో కావలసిన పని లేదు చాలా ఉన్నాయి కొన్ని నేరాలు పిల్లలు యువకులు స్త్రీలు చేసే నేరాలుంటాయి ఎన్నో కారణాల వల్ల ఇలా చేయాల్సి వస్తుంది వారితో మాట్లాడగల వాళ్ళు ఉంటే ఇటువంటి నేరాలను కొంతవరకు అరికట్టచ్చు ఎప్పుడు వారి మీద గన్ను గురిపెట్టే విధానం కంటే ఇది మెరుగు ఇలా కొన్ని సందర్భాల్లో సామాజిక విషయాల్లో కొంత మార్పు తీసుకురావాలి కానీ కానీ మానవ చైతన్యం పెంపొందించకపోతే ప్రతి మానవుడు జీవితం పట్ల మరింత సున్నితత్వం కలిగి ఉండకపోతే దీని గురించి ప్రపంచంలోని ప్రతి సమాజం ఆలోచించాలి మనం మానవుల పట్ల క్రూరత్వం అనేది పోవాలంటే అది జరగాలంటే జంతువుల పట్ల క్రూరత్వం కూడా పోవాలి అది కేవలం ఖచ్చితంగా అవసరమైనంత మేరకు మాత్రమే ఉండాలి దురదృష్టవశాత్తు మనం జంతువుల మీద ఆధారపడున్నాం కాబట్టి కొంత మేరకు అది తప్పదు కానీ నా ఉద్దేశంలో ప్రస్తుతం మనం యథేచ్ఛగా హాని కలిగిస్తున్నాం ఇలా చేస్తూ ఉంటే తోటి మానవుల పట్ల కూడా ఇదే విధంగా చేయడం మొదలు పెడతాం ఇలా ఒకరికి చేయడం అలవాటు పడితే మరొకరికి చేయడం ఎంతో దూరంలో ఉండదు ఇది మరింత ప్రాథమిక విధానాల్లో మనం నిర్వహించాలి ఇంకా ఇలాంటి ఉద్యమాలు ఎంతకాలం పాటు వీధుల్లో ఉద్యమం చేస్తారు ఇప్పుడు పన్నెండు రోజులు జరిగింది బహుశా ఇంకో ఇరవై రోజులు చేస్తారేమో ఆ తర్వాత ఆవిరైపోతుంది ఇది ఉండాల్సింది అలా కాదు ఇలాంటి సంఘటన ఏమీ జరగకపోయినా సరే మూడు వందల అరవై ఐదు రోజులు ఉద్యమం ఉండాలి వీధుల్లో కాదు మనం ఎక్కడున్నా సరే ఎటువంటి అధికారంలో ఉన్నా సరే మనం సమాజంలో ఎటువంటి స్థానంలో ఉన్నా సరే అక్కడ ఈ ఉద్యమాన్ని సజీవంగా ఉంచాలి అప్పుడు మార్పు తీసుకుని రావచ్చు కొంతకాలం పాటు గొడవ చేయడం వల్ల మార్పు రాదు ఈ సంఘటనకి ప్రజలకు కోపం రావడం అనేది సహజమే కానీ ప్రజలు కోపంగా ఉన్నప్పుడు వాళ్లు వివేకంతో పనులు చేయలేరు ప్రస్తుతం ఇది ఎంతో ముఖ్యం అదేమిటంటే ఇది కేవలం ఒక మనిషి ప్రాణం గురించి కాదు దాని వెనుక కొన్ని వందల ఏళ్ల చరిత్ర ఉంది జనాలను విపరీతమైన బాధకు గురిచేసిన దాఖలాలు ఎన్నో ఉన్నాయి అందుకే ఈ మార్పు రాత్రికి రాత్రి జరిగిపోయేది కాదు ఒక తరానికి చెందిన వారిగా మనం ఇది జరిగేలా చూడాలనే నిబద్ధతో ఉంటే మనం ఇక్కడ నుండి వెళ్లిపోయే లోపు దీన్ని చాలా తక్కువ పక్షపాతం గల ప్రపంచంగా చేయగలం అది చేయడం సాధ్యమే సరే ఇక అన్ని చోట్ల ఈ కామెంట్లు ఎంక్వైరీలు వస్తున్నాయి అదే సద్గురు ఎక్స్క్లూజివ్ గురించి కొన్ని ఫోటోల్లో దీని గురించి పెట్టారు ఇది ఏమిటంటే గడిచిన ఆరేడు సంవత్సరాల కాలంలో లేదా అంతకంటే కొద్దిగా ఎక్కువ మై కాలమేమెంట్ బికమ్ లైక్ దిస్ నేను ఎక్కడికి వెళ్ళినా సరే చాలా పెద్ద సమూహాలు అవి దర్శనాలు లేదా సత్సంగాలు అన్ని వెబ్కాస్ట్ టీవీల్లో వస్తున్నాయి నేను ఒక చోటకొచ్చి వచ్చి ఒక విధంగా కూర్చునున్నప్పుడు ప్రజలు సహజంగానే ఒక విస్ఫోటనానికి గురవుతారు కొంతమంది అరుస్తారు కొంతమంది కింద పడి దొర్లుతారు కొంతమంది పిచ్చి పట్టినట్టుంటారు లేకపోతే నేను ఉండి ఉపయోగం ఏముంది నేనేమి పండితుణ్ణి కాదు నేను మీకు వేదాలు గ్రంథాలు బోధించను ఇటువంటివి నాకు తెలీదు నాలో ఉన్న ప్రాముఖ్యత ఏమిటంటే వచ్చి ఇక్కడ కూర్చున్నప్పుడు మీ లోపల ఏదో ఒకటి కదలకపోతే నేను ఇక్కడికి వచ్చి కూర్చోవడంలో అర్థమే ఉంది కానీ కానీ మమ్మల్ని మేము కొంత తగ్గించుకుంటున్నాం ఎందుకంటే కొంతమంది కిందపడి దొర్లుతూ ఉంటే కొంతమంది ప్రజలు భయపడిపోయి ఏం జరుగుతోందో తెలుసుకోలేకపోతున్నారు ఎందుకంటే అందరికీ ఆ స్థాయి ఉండవు అందరూ అన్ని ప్రోగ్రాంలకు వెళ్ళలేదు వివిధ రకాల ప్రజలుంటారు కొంతమంది ఇప్పుడే నన్ను చూసేవారు ఉంటారు కొంతమంది ఆన్లైన్ ప్రోగ్రాంలు చేసిన వారు ఉంటారు కొంతమంది తీక్షణమైన అనుభవాలతో ఉంటారు వీరందరూ కలిసి కూర్చుని ఉంటారు మేము అందరికీ న్యాయం చేయలేకపోతున్నాం ఇంకా ఈ రోజుల్లో మాట్లాడుతున్నాం వెళ్ళిపోతున్నాం ఎటువంటి ధ్యాన ప్రక్రియ చేయలేకపోతున్నాం ఎందుకంటే కొంతమంది ఎలా అయినా సరే అరుస్తారు అందుకని నన్ను నేను ఆపుకుంటూ ఆపుకుంటూ ఉన్నాను అందుకని ఒక గ్రూపును తయారు చేసుకోవాలనుకుంటున్నాను కొద్దిగా ప్రత్యేకించిన గ్రూప్ ఇది అక్కడ ఎలా కావాలంటే అలా ఉండొచ్చు అంతేకాకుండా మీకు తెలుసా ఇదే కాదు ఏం చెప్పినా సరే రోజూ పంపించే మిస్టిక్ కోట్ లేదా ఓ కవిత అన్ని రకాల ప్రజలు ఇటువంటి వాటి మీద ట్విట్టర్లో ఇన్స్టాగ్రామ్లో ప్రతి వాళ్ళు అది ఏమిటో అర్థం చేసుకోకుండానే కామెంట్లు పెడతారు ఉదాహరణకు రెండు రోజుల క్రితం వచ్చిన ఈ కవిత జీవం అని మీరు చూశారా ఇది ఇది జీవితాన్ని గురించిన ఒక అంశం గురించి మాట్లాడుతోంది కానీ నాకు ఇప్పుడు అమెరికా నుండి కామెంట్లు వస్తున్నాయి ఇటువంటి సమయాల్లో సద్గురు ఇలాంటి కవిత రాయకూడదు అని మేము వీధుల్లో పడి ఉద్యమాలు చేస్తున్నాం ప్రజలు కరోనాతో మరణిస్తున్నారు ఇప్పుడు సద్గురు ఈ కవితలో ఏమంటున్నారంటే అసహనంతో ఉన్నవారు ఎంతో శాంతిగా నిద్రిస్తున్నారు వారి నుండి ప్రాణం తీసేసినప్పుడు అక్కడికేదో ప్రాణం ఒక శాపం అన్నట్లు నేను దేని గురించి మాట్లాడుతున్నాను మీరు దేని గురించి మాట్లాడుతున్నారు నేనేమంటున్నానంటే మీరు మీరు పొంతన కడుతున్నారు మార్మికతకు ఇంకా ఈ రోజున ప్రస్తుత సమాజంలో ఉన్న పరిస్థితులకు అందుకే ఈ పాత్రను పోషించడానికి అదే ఇలా సమాజంలో అర్థవంతంగా ఉండాలంటే కొంతవరకు ఆ పాత్ర కూడా పోషిస్తాను కానీ సమయం దగ్గర పడుతోంది ముఖ్యమైన విషయం ఇది అవధులు లేకుండా వ్యక్తపరచగలగాలి రాజకీయ విషయాల గురించి సామాజిక విషయాల గురించి కాదు చూడండి మన సంస్కృతిలో రెండు పార్శ్వాలున్నాయి తెలుసుకోవడం అనే దానికి రెండు పార్శ్వాలున్నాయి ఒకటి శృతి మరోటి స్మృతి శృతి అంటే ఏమిటంటే వాస్తవానికి శృతి అంటే ఎంతో పరిణితి చెందిన ఒక శబ్దం శబ్దాన్ని కేవలం వినగలం అంతే దానిని మనం రాయలేం శబ్దాన్ని అర్థం చేసుకోలేం శబ్దాన్ని వివరించలేం శబ్దాన్ని కేవలం వినగలం అంతే దీని అర్థం ఏమిటంటే దేన్నైనా సూటిగా గ్రహించటం అందులో ఎటువంటి పొరపాటు ఉండదు అది అలానే ఉంటుంది ప్రపంచం దానితో ఏకీభవించినా సరే వ్యతిరేకించినా సరే అది ఏ విధంగా ఉందో ఆ విధంగానే ఉంటుంది ఇది ఆధ్యాత్మికతకు మార్మికతకు సంబంధించిన కోణం ఎందుకంటే అది కేవలం అవగాహన అది ఒక గ్రంథం కాదు మతం కాదు లేదా ఒక కొత్త సిద్ధాంతమో కాదు అది మీరు ఆకళింపజేసుకున్నది స్మృతి అనేది ప్రతిబింబం ఎవరైతే సూటిగా ఆకలింపు చేసుకోగలిగారు దానిని వారి నుండి ఇతరులు తెలుసుకోవడానికి చేసే ప్రయత్నం దాని గురించి ఆలోచించి దానికి ఎన్నో విధాలుగా అర్థాలు చెప్పి దానిని ఆ సమాజ పరిస్థితులకు అనుగుణంగా వ్యాఖ్యానించటం ఇది పండితులు చేసే పని ఎప్పుడైతే ఈ వ్యత్యాసం శృతికి స్మృతికి ఖచ్చితమైన వ్యత్యాసం లేదో అప్పుడు అన్నీ తాళం తప్పుతాయి శబ్దం శబ్దంలో ఉన్న ఈ పవిత్రత పోతుంది అందుకే సద్గురు ఎక్స్క్లూజివ్ మొదలు పెట్టాం ప్రజలు సద్గురు ఎప్పుడు ఇంక్లూజివ్ అని అన్నారు ఇప్పుడు సద్గురు ఎక్స్క్లూజివ్ ఎలా చేస్తారు అంటున్నారు చూడండి ప్రజలు డిక్షనరీలో నుంచి అర్థాలు తీసేస్తున్నారు సూటిగా ఖచ్చితమైన పదాలను వాడుతున్నారు డిక్షనరీలో నుంచి అర్థాలు బహుశా పేరు కావాలంటే మార్చుకోవచ్చు ఇప్పటికే ఎక్స్క్లూజివ్ అనే దాని మీద బాగా ఖర్చు చేశారేమో నాకు తెలీదు కావాలి అనుకుంటే దాన్ని సద్గురు ఇన్క్లోజ్ అని మార్చుకోవచ్చు కానీ ఇప్పుడు ఎవరైనా వచ్చి చెప్పొచ్చు ఇన్క్లోజ్ పదం డిక్షనరీలో లేదు అని అయితే ఏమైంది అలాంటి పదం ఏమీ డిక్షనరీలో లేనప్పుడు ఇక మీరు దాని గురించి కామెంట్లు ఇవ్వలేరు అది నా పదం ఎన్క్లోజ్ కాదు ఇన్క్లోజ్ ఐఎన్క్లోజ్ ఇన్ మేము యూనివర్సిటీలో ఉన్నప్పుడు చాలా కాలం క్రితం నేను దీని గురించి చదివాను అనుకుంటా ఎమిలీ ఈ పదం వాడారు మేము ఈ పదం వాడచ్చు ఇన్క్లోజ్ సద్గురు ఇన్క్లోజ్ ఎక్స్క్లూజివ్ పదం మిమ్మల్ని బాధ పెడుతున్నట్టయితే సరే ఇన్క్లోజ్ అయినా ఎక్స్క్లూజివ్ అయినా నేను చెప్పే ప్రతిదానికి మీరు ఈనాటి సామాజిక సత్యాలతో పోల్చి చూసేవారైతే కనుక మీరు ఇందులోకి రాకూడదు రాకూడదు ఎందుకంటే ఎందుకంటే ఇది స్మృతి కాదు ఇది మీరు ప్రతిబింబించుకునేందుకు కాదు ఇది మీరు జీర్ణం చేసుకోవాలి లోపలకు తీసుకోవాలి దాన్ని జీర్ణం చేసుకోవాలి ఆహారం ఈ విధంగానే కదా పనిచేస్తుంది ప్రస్తుతం చాలామంది ఆహారం గురించి అనాలిసిస్ చేస్తున్నారు వీళ్ళు ఎప్పుడూ అనారోగ్యంతోనే ఉంటారు ఎందుకంటే మీరు లోపలకు తీసుకోవాలి మీరు దాన్ని జీర్ణం చేసుకోవాలి అది పనిచేసే విధానం అది మాత్రమే జీవితం ఆ విధంగానే పనిచేస్తుంది కానీ సమాజపరమైన సత్యాలు వేరే ఉంటాయి అందుకే వచ్చే కొద్ది వారాల్లో దీన్ని మేము సెటప్ చేస్తాం అది అందుబాటులోకి వస్తుంది మరిన్ని వివరాలు వస్తాయి దీని కొద్దిగా మూల్యం చెల్లించాల్సి ఉండొచ్చు కేవలం కొంత శాతం ప్రజల కోసమే సృష్టిస్తున్నాం కానీ అందరికీ అందుబాటులోనే ఉంటుంది కానీ ఎవరికైనా బాగా ఆకలిగా వాళ్ళు మూడు రోజులు భోజనం చేయకుండా ఉన్నట్లయితే అంటే బాగా ఆకలిగా ఉన్నవారికి మాత్రమే దీన్ని ఉచితంగా అందిస్తాం సరేనా ఎవరైనా తెలుసుకోవాలన్న జిజ్ఞాసతో దీనికోసం ఖర్చు చేసి దీనికోసం మూడు రోజులు ఆకలితో ఉన్నారంటే ఇది అంత ఖర్చుతో కూడుకున్నది కాదు కేవలం ఒకరోజు భోజనానికి సరిపోయేంత మాత్రమే ఒకరోజు భోజనానికి అయ్యే ఖర్చు పెట్టి మీరు ఈ ఇన్క్లోజ్ లో రిజిస్టర్ అవ్వండి అది పర్వాలేదు మీరు ఆకలిగా ఉన్నప్పుడు మీకు విషయాలు బాగా అవగతమవుతాయి యోగా సెంటర్లో ఉన్నవారికి ఈ విషయం బాగా తెలుసు అందుకే ఇది ఎప్పుడైనా రావచ్చు ఈ సంఖ్య ఎంత ఉంటుందో ఇంకా తెలీదు అది ఇంకా నిర్ణయించలేదు చర్చలు జరుగుతూ ఉన్నాయి దాని గురించి మొదట వచ్చిన వారికి మొదట ఇవ్వబడుతుంది మీరు రిజిస్టర్ చేసుకోండి సరేనా లేదా ప్రీ రిజిస్టర్ కొన్ని విషయాలున్నాయి ఇంకా పెయింటింగ్ చూస్తారా మీరు అలాగే వైరస్ కు సంబంధించిన సేవలు ఇంకా కొనసాగుతున్నాయి ఇంకా ఇవి ఎన్నో విషయాల్లోకి చొచ్చుకుపోతున్నాయి ఆహారం అందించడం మాత్రమే కాదు ఎందుకంటే తమిళనాడులో రూరల్ ఎడ్యుకేషన్ అన్నది పెద్ద సమస్య అవుతుంది ఆ ఉద్దేశంతో మేము ఒక పెయింటింగ్ భైరవని పెట్టాం ఇది మా భైరవుడి జ్ఞాపకార్థం చేసింది ఆశ్రమంలో వైరస్ వల్ల బలైన మొదటి జీవి దానికి కారణం వైరస్ రావడం కాదు కాకపోతే వైరస్ వల్ల వెటర్నరీ డాక్టర్ వచ్చి దాన్ని చూడలేకపోయాడు అది చనిపోయింది ఈ పెయింటింగ్ ను పెడుతున్నాం ఎందుకంటే మాకు డబ్బులు కావాలి బ్యాక్గ్రౌండ్ ఆవు పేడతో చేసాం మిగతాదంతా బొగ్గు ఇంకా కొంత పసుపు లైమ్ వాడాం ఇదంతా ఆర్గానిక్ పెయింటింగ్ కానీ ఇది చాలా కాలం పాటు మన్నుతుంది ఎప్పటికీ ఉండిపోతుంది ఇట్స్ నాట్ లుకింగ్ గ్రేట్ అవుట్ దేర్ బట్ ఇంకా మరికొన్ని విషయాలున్నాయి మేము ఒక విషయం గురించి మాట్లాడాం నాకు తెలిసి కవచం రెడీ అయింది ఉందే ఇంకా అలాగే దీనిని భారతీయ శాస్త్రం రసవైద్య ఆధారంగా రూపొందించాం దీనివల్ల శక్తి స్థాయి పెరుగుతుంది ఇంకా రోగనిరోధక శక్తి పెంపొందుతుంది ఎన్నో సైజుల్లో చేశారు ఇంకా లోపల రాగితో చేశారు కానీ మీలో రాగి వేసుకోవడం ఇష్టం వారు బంగారంతో ఉండాలనుకుంటే బయట కావాలంటే బంగారు పూత వేసుకోవచ్చు ఈషా షాప్లో కవచాలు అందుబాటులో ఉంటాయి వీటిని బయటికి పంపడానికి ఒక వారం పడుతుంది ఇంకా ఈషా మాస్కులు కూడా వచ్చాయి ఎన్నో డిజైన్లు వస్తున్నాయి వాటికి మోడల్ చేయాలనుకుంటే చేయండి ఈ రోజు నేను ఒకటి వేసుకుని వద్దాం అనుకున్నా ఏవవి స్ట్ ఇన్నర్ ఇంజనీరింగ్ ఇతర దేశాల్లో ఉన్నవారికి ఇన్నర్ ఇంజనీరింగ్ ని స్పానిష్లో జర్మన్లో సబ్ టైటిల్స్ తో ఇంకా ఫ్రెంచ్ లో డబ్ చేసి అందిస్తున్నారు